తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గ్రామ కమిటీ అధ్యక్షులు తాలూడి చినబాబు ఎక్స్ఎంబీడీసీ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ముందుగా పార్టీ జనాలను ఎగరవేసి అన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ సీనియర్ నాయకులు జగ్గవరపు మొత్తారెడ్డి మరియు గుడుపూడి రవిబాబు మండల ప్రధాన కార్యదర్శి కుండ్రు దేవ హాజరయ్యారు. గత 40 సంవత్సరాలుగా పార్టీ కోసం సేవలందించిన సీనియర్ నాయకులను ఘనంగా దుశ్యాలువాళ్లతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో చిలుకూరి శ్రీనివాసరెడ్డి, నల్లగొప్పు కృష్ణమూర్తి, అమ్ము నాగరాజు తదితరులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 40 సంవత్సరాల క్రితం ఇదే రోజున 1982లో తెలుగుదేశం పార్టీని హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి న్యూ ఎమ్మెల్యే క్వార్టర్ లో పార్టీని ఆవిర్భవించి ఆ రోజున పార్టీకి తెలుగుదేశం పార్టీ అనే ఒక నామకరణం చేయడం జరిగింది. ఆనాడు ఆయన అప్పటి వరకు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క అవమానకరమైనటువంటి రీతిలో ఆంధ్రప్రదేశ్ ఉండేది. అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉండేది. పార్టీ స్థాపించి 40 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మన గ్రామంలో ఉన్నటువంటి ఆ రోజునటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులందరినీ కూడా మన ఎన్టీఆర్ స్టాగ్ దగ్గర మన పెద్దల యొక్క సమక్షంలో వారందరినీ సత్కరించుకుంటాం, వారిని ఎంతో గౌరవించుకుంటాం జరిగింది. మరి పార్టీ స్థాపించి 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ తరఫున అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా, ఎంతో సంతోషంగా, ఎంతో ఆనందంగా ఒక పండగ వాతావరణంలో ఉదయం నుంచి కూడా ఒక మామిడి తోరణం కట్టి అన్న ఎన్టీఆర్ని